హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అయితే ఒక వ్లాగ్ అండి, ఇంట్లో తీసిన వ్లాగ్ అన్నమాట. కానీ బోరింగ్ అయితే ఏమి ఉండదు. ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సిబ్బంది నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడైతే టౌన్కి అయితే వెళ్ళేసి వచ్చానండి. నేను టౌన్కి వెళ్ళేసి వచ్చి మా రిలేటివ్స్కు వేరే వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయిందండి. అక్కడికి వెళ్ళేసి వచ్చేసరికి నాకు టైం అయితే చాలా లేట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట. అక్కడికి వెళ్ళింది అయితే వీడియో అయితే తీయలేదండి. ఈ అందరికీ ముందుగా, అంటే ముందుగా కాదండి, లేటుగా హ్యాపీ ఫాదర్స్ డే అండి. పిల్లల కోసం కష్టపడి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసే తండ్రులందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. పిల్లలందరూ మంచిగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను ఫాదర్స్ డేని వాళ్ళ నాన్నలతో. నాకైతే అదృష్టం లేదండి. నాకు అన్నీ తెలిసే ఏజ్కి మా నాన్న నా దగ్గర అయితే లేకపోయినాడు. ఇప్పుడున్న పిల్లలైతే చాలా అదృష్టవంతులు అని చెప్పాలి, తల్లిదండ్రులు ఉన్న పిల్లలు. ఎందుకంటే మెమరీస్ అంటూ చాలా ముంచుకోగలుగుతున్నారు వాళ్ళతో పాటి. మాకు ఆ టైంలో ఫోన్లు ఇవి అవి తెలియదండి. నా చిన్న వయసులో మా నాన్న ఉన్న టైంలో మాకు ఫోన్లు అంతా లేవు, కనీసం కీప్యాడ్ ఫోన్ కూడా లేదనమాట. ఒక 20 ఇయర్స్ బ్యాక్ మా నాన్న చనిపోయినాడు. సో నాకు ఇప్పుడు అనిపిస్తుందండి, ఈ ఫోన్ తీసుకొని వీడియోలు తీసుకుంటా మన మెమరీస్ అంతా షేర్ చేసుకుంటా ఎట్లుండంటే, అప్పట్లో మాకు కూడా ఫోన్లు ఉంటే ఎంత బాగుండేదో, మా నాన్నతో కనీసం కొన్ని ఫొటోస్ అయినా దిగేవాళ్ళం కదా అని నాకు అనిపిస్తుందన్నమాట. అప్పట్లో స్టూడియో రెడీ అయ్యి స్టూడియోకి వెళ్ళి ఏదన్నా అకేషన్ అయినప్పుడు, అంటే ఏమైనా పండగ అయినప్పుడు అట్లా బట్టలు కొనిస్తారు కదండి, కొత్త బట్టలు పండగలకు తీసిచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు పండగలకు తీసిచ్చినప్పుడు ఒక బట్టలు వేసుకొని రెండు జల్లు వేసుకొని ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో తీసుకుంటేనే ఫోటోలు అనమాట. ఇప్పుడు లాగా మొబైల్లో ఫోటోలు తీసేసుకోవడం అవి ఇచ్చేసుకో అట్లా ఏమి ఉండేది కాదండి. మళ్ళీ ఆ ఫోటోలు కడిగించిన తర్వాత ఫ్రేమ్ కట్టించి ఇంట్లో తెచ్చి పెట్టుకునేవాళ్ళు అనమాట. అలాంటి ఫోటోలు నా దగ్గర అయితే రెండు ఉన్నాయండి. మా నాన్నవి, మా నాన్న సింగిల్గా ఉన్నది ఒకటి, ఇంకొకటి మా ఫ్యామిలీ అంతా కలిసి తీసుకున్న ఫోటో అనమాట. రెండు ఆ ఫ్యామిలీ అంతా కలిసి తీసుకున్న ఫోటో అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉందండి. మా నాన్న ఫోటో సింగిల్గా ఉండేది, నేను ఫోన్లో ఫోటో తీసుకొని వచ్చి ఫ్రేమ్ చేసి పెట్టుకున్నానమాట. అదే మీకు ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదా ఆ ఫోటో అనమాట. ఇప్పుడున్న పిల్లలు అదృష్టవంతులు అని నేను ఎందుకన్నానంటే అందుకే అన్నానమాట. అప్పట్లో ఫోన్లు ఉండేవేమో నాకు గుర్తు కూడా లేదండి, అప్పట్లో ఫోన్లు ఉండేవేమో వాడేవాళ్ళేమో, మాకైతే లేవు, మా దగ్గర అయితే లేవు. మా నాన్న 20 సంవత్సరాలు అయింది కదా చనిపోయి, అదే అనమాట విషయము. ఇప్పుడున్న వాళ్ళు హ్యాపీగా మీ నాన్న వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేయండి, మంచి మంచి మెమరీస్ తీసుకోండి. ఎవరు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలీదు, చనిపోతారని కాదండి, కనీసం ఆ మెమరీస్ అన్న మనతో కలిసి ఉంటాయి అని ఒక ఇదనమాట. ఇక్కడైతే నేను బగారా రైస్ చేస్తున్నానండి. బగారా రైసు చికెన్ ఫ్రై చేద్దాము, రైతా ఉంటుంది అని ఈ విధంగా అయితే చేస్తున్నానమాట. ఫైనల్గా బగారా రైసు చికెన్ కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి, నాకు బాగా ఇష్టము. 1 ఇయర్ అయిపోయింది అనుకోండి బగారా రైస్ చేసి. మామూలుగా బిర్యానీ అవి ఇవి చేస్తున్నాను, కానీ భాన్బాబు లాస్ట్ ఇయర్ బర్త్డేకి చేశారనమాట బగారా రైసు, మళ్ళీ చేయలేదు నేను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేద్దాము అని చేశాను. బగార్ రైస్ అయితే సింపుల్గా ఉంటుందండి, సింపుల్గా ఉంటుంది, మనకు బిర్యానీలాగా హెవీగా అనిపించదు స్టమక్కు. సో అందుకోసమని నాకు బగార్ రైస్ అంటే చాలా ఇష్టము. చాలా తక్కువ మంది చేసుకుంటారు, అందరూ బిర్యానీ బిర్యానీ అని ఆలోచిస్తారు. తెలంగాణ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారండి బగార్ రైస్. మన ఆంధ్రాలో చాలా తక్కువ అని నేను అనుకుంటాను. ఏ పలావ్ చేస్తారు లేకుంటే బిర్యానీ చేసుకుంటారు, ఇట్లా కొంచెం స్పైసీగానే తింటారు. కానీ నాకైతే బగారా రైస్ అంటేనే ఇష్టం అన్నమాట. బగారా రైస్లో కూడా చికెన్ కర్రీ లేకుండా, కొంచెం మరీ పలచగా లేకుండా, మరీ చిక్కగా లేకుండా, కొంచెం గ్రేవీగా ఉంటుందండి కొంచెం దాంట్లో. అలా అయితే చాలా బాగుంటుంది రైతాతో వేసుకొని తింటే. ఈసారి అయితే పిల్లలకి అట్లా టేస్ట్ చేయించానమాట. లాస్ట్ టైం భాన్బాబు బర్త్డేకి చికెన్ కర్రీలాగా చేశాను, అంటే కొంచెం పలచగా చేశాను, పలచగా అంటే మరీ పలచగ కాదు. ఈసారి అయితే కొంచెం బాగా చిక్కగా ఫ్రైలాగా, ఫ్రై టైప్లో చేశానమాట. వాటర్ ఏమి వేయకుండా ఫ్రైలాగా చేశాను. చాలా 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 సూపర్గా ఉన్నింది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి,
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను గ్రేవీలాగా కాకుండా ఫ్రైలాగా చేస్తాను కాబట్టి కొంచెం మసాలా చాలా తక్కువ వేస్తానన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ నార్మల్గా అయితే నేను ధనియాల పొడి, మిరప్పొడి కొంచెం, అంటే కారప్పొడి, మేము మిరప్పొడి అంటామన్నమాట, అది కొంచెం ఎక్కువ వేసేదాన్ని. ఈసారి స్పైసెస్ కూడా చాలా తక్కువ వేసి స్టమక్ ఎటువంటి ఇబ్బంది ఉండదు, అంటే నాకు కొంచెం మసాలా ఎక్కువ పడితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అన్నమాట. సో అలా ఏమీ లేకుండా ఫ్రీగా ఉండేలాగా చేశాను. మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తిన్నారు, నాకైతే ఫుల్ హ్యాపీ అబ్బా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఓకేనా? చికెన్లో వచ్చే వాటరే సరిపోతుందండి ఆల్మోస్ట్ ఆలు. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. నా లైఫ్లో 1 ఇయర్ నుంచి చాలామంది అడిగి 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 గమ్మునైపోయారన్నమాట. ఆ విషయం అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి ఆ విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అనేది మీకు ఇప్పుడే ఈ వీడియోలోనే ఎండింగ్లో చెప్పేస్తాను, ఏ విషయం గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో అనేది. మీ చాలామంది నాకు క్లోజ్గా ఉండేవాళ్ళు చాలామంది లాస్ట్ ఇయర్ ఈ టైంలో నేను బాగా సఫర్ అయ్యానండి, బాగా అంటే చాలా బాగా. పూర్తిగా 1.5 నెల 2 నెలలు కూడా వీడియోస్ పూర్తిగా ఆపేశానన్నమాట. ఆ టైంలో ఎందుకు వీడియోస్ తీయలేదు అని నన్ను చాలామంది అడిగితే, ఈ టైంలో జూలీ చనిపోయిందన్నమాట ఈ మంత్లో. అప్పుడు నేను బాగా మెంటల్గా డిసప్పాయింట్ అయిపోయి నేను వీడియోస్ పూర్తిగా, అంటే ఛానల్ మీదే కాన్సన్ట్రేషన్ దేనిపైన, ఛానల్ పైనే కాదు దేనిపైన కాన్సన్ట్రేషన్ చేయకుండా అయిపోయినాను. ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినానమాట. దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు అంటే ఏం షేర్ చేస్తానంటే ఎందుకు, ఏంటి, ఎలా జరిగింది, ఏమైంది, దానివల్ల నాకేమనిపించింది, తర్వాత ఎలా కోలుకున్నాను, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి. ఫైనల్గా చికెన్ కర్రీ కూడా అది అయిపోయింది. కర్రీ కాదులేండి, ఫ్రైలాగా చేస్తాను కదా, అది కూడా అయిపోయింది. బగారా రైస్ దీంట్లో ఒకటండి, మా అక్క నాకు దగ్గరగా ఉంటుంది, అదంటే దగ్గర అంటే ఒకే కాలనీ అన్నమాట, మేము ఒకే చోటు ఉంటాం కాబట్టి. మా అక్క ఏమైనా స్పెషల్ చేసినా మా అక్క వాళ్ళ ఇంటికి నేను వెళ్తాను, నేనేమైనా చేసినా మా అక్క మా ఇంటికి వచ్చి, అంటే నార్మల్గా వచ్చేది వేరు, అట్లా మేమిద్దరం షేర్ చేసుకుంటామన్నమాట. ఇంకా మాకు ఇక్కడ దగ్గర అంటే ఇంకా మా అక్క మేమే కదా, మా అమ్మ వాళ్ళు దూరంగా ఉంటారు, అది విషయం. అయితే మా అక్క కోయట్ నుంచి వచ్చిన తర్వాత నాకు కొంచెం బాగా ఉందండి, అంటే నేను వెళ్ళడానికి ఒక ఇల్లు ఉంది అనే ఫీలింగ్ అయితే ఉంది. దగ్గరలో ఏదైనా టెన్షన్ టక్కని మా అక్క వస్తుంది, మళ్ళీ దూరంగా తిరుపతిలో ఆల్మోస్ట్ వాళ్ళు చాలామంది మా రిలేషన్స్ ఉన్నారు, కానీ దగ్గరగా మా అక్క నాకు అందుబాటులో మా అక్క ఉంటుందన్నమాట. అది విషయం. అయితే ఫైనల్గా రైసు, బగారా రైసు, చికెన్ కర్రీ చాలా 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 సూపర్ టేస్టీగా ఉందండి. అందరం పెట్టుకున్నాము, నేను, భాను, ప్రసాద్, మా ఆయన, రమ్మి, మా అక్క, అందరం కూర్చొని అయితే తింటున్నామన్నమాట. ఫైనల్గా ఫాదర్స్ డే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెనక చూసారా మా అమ్మ, మా అక్క వాళ్ళ పిల్లండి అది, అమ్మ అంటే మా అక్క వాళ్ళ పిల్లి, మా అక్క పిల్లి పెంచుకుంటుంది, 2 పిల్లులు పెంచుకునేది, దానికి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట, ఒక పిల్లి చనిపోయింది ఒకటి ఉంది. ఫైనల్గా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.